చాలా చోట్ల పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ చోజన్ చూస్తూ కూర్చోవడం ఎలా చూడాలి? అంటే దాంట్లో ఉన్న ఒక మీరు ఆ రోజున ఒక ప్లే చేసిన ఒక క్లిప్ చూస్తే, అవును, పోలీస్ బాబు గారు వాళ్ళకి ఎలాగ బిహేవ్ చేయాలో చెప్పేశారు. ఎలా బిహేవ్ చేయాలో ఒక రూట్ చూపించేశారు, రూట్ మ్యాప్. మాట చెప్పేటప్పుడు గాంభీర్యంగా దాన్ని ఏమంటారు, సొసైటీని బాగు చేసేటటువంటి రూట్లో ఉండాలి. కానీ అక్కడ జరిగేటటువంటి వాటిట్లని మీరు ఇలా ఇంటర్ప్రిట్ చేయండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఆ రోజున ఏంటి గొడవ, పేకాట. పేకాట అనేటటువంటి దాంతో డబ్బులు 60 లక్షలు వసూలు చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిట్టాడు. దాని మీద తెలుగుదేశం వాళ్ళు దమ్ముంటే నిరూపించమన్నారు, నేను నిరూపిస్తాను రండి అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇద్దరు వచ్చినప్పుడు పోలీసులు తోపులాట జరిగింది, పోలీసులు అడ్డుకున్నారు ఇద్దరిని. ఆ టైంలో చొక్కా పట్టుకున్నాడు అన్నటువంటి ఒక్క కాన్సెప్ట్ని మాత్రమే చంద్రబాబు గారు తీసుకుని, ఇదా ఇంత వర్గీ వక్రీకరణ, ఇంత దుర్మార్గమా, అసలు ఇలాంటి మోసాలు మీరు ఖండించాలి అని చెప్పారు. తద్వారా అక్కడ ఏం సందేశం ఇచ్చారు, పేకాట సంగతి గురించి నువ్వు పట్టించుకోబాక. అదే సందర్భంలో దీన్ని అక్కడ రెండో వాడు అసలు ఇప్పుడు వైసీపీ అతను నేను నిరూపిస్తానన్నాడు, అనగా నువ్వేమనాలో పోలీసులు వెళ్ళి పదయ చూపెట్టి మనం వెళ్ళి పట్టుకుందామని చెప్పాలి, అంతే కదా. అది మానేసి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఎందుకు గొడవ పడ్డట్టు,